हेलो एवरीवन, वेलकम टू श्री हिता स्पेशल। मनम रव केसर प्रसादा एला तैयार चूदा। चाला ईजी अंडी। चूँगी पैन पेको अंदर स्पून नये वेसी नये वेड़ा अंदर जीड़ीपू बादम पु किस्मिस वेसको पेको ब्राउन कलर की कलर चेंज अंत वेगन वीट वेरे दीजेको अदे पैन कप बोंबाई रव वेसुकोनी बागा कलुपुकुंटू वेयिंचुकोंडी कलर मारेंत वरकु। వేగిపోయిందండి। ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి। మనం ఒక గ్లాస్ రవ తీసుకున్నాం కాబట్టి దానికి నాలుగు గ్లాసులు పాలు పోస్తున్నాను నేను। కావాలంటే మీరు మూడు గ్లాసులు పాలు పోసుకొని ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసుకోవచ్చు। నేనైతే కంప్లీట్ గా పాలే పోస్తున్నాను। ది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అండి। రవ కాస చేసేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే మనము రవ్వలోనే పాలు పోసుకోవాలి। పాలల్లో రవ్వ పోసామంటే అది బాగా ఉండలు ఉండలు కట్టేస్తుంది। తర్వాత చాలా కష్టపడాలి। ఇప్పుడు చాలా మంది ఫుడ్ కలర్స్ వాడతారండి। ఆ ఫుడ్ కలర్స్ కలిపి చేసుకున్న కేసరి చిన్న పిల్లలకు పెడితే అంత మంచిది కాదండి। కావాలంటే మీరు కుంకుమ పువ్వు వాడొచ్చు। కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని ఆ పాలు ఇందులో పోసి ఇలా మరిగించుకోండి, బాగుంటుంది। లేకపోతే మొత్తం అయిపోయాక లాస్ట్లోనే కుంకుమ పువ్వు కలుపుకోవచ్చు। నేనైతే ఏది వాడట్లేదండి। కుంకుమ పువ్వు కూడా ఎక్కువ వేసేయకూడదండి। రెండు వేళ్ల మధ్యలో ఎంత వస్తే అంత చాలా తక్కువ వేయాలండి। చూడండి రవ్వ దగ్గర పడిపోతుంది। ఈ టైంలో మనం పంచదార కలుపుకోవాలి। ఒక కప్పుకి 1.5 కప్పు పంచదార కలుపుకోవాలి। ఎగ్జాక్ట్గా అయితే షుగర్ తక్కువ తినేవాళ్ళు ఒక కప్పు కలుపుకుంటే సరిపోతుంది। నేను ఒక కప్పు పంచదారనేసి కప్పు కలుపుకుంటున్నాను। ఇలా జాగ్రత్తగా మిల్లిగా పంచదార అంతా కరిగేంత వరకు మిల్లిగా కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను। దీన్ని కూడా బాగా కలిపేసుకోండి। పంచదారంతా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది రవ్వ। ఇప్పుడు దీన్ని మనం నెమ్మదిగా కలుపుకుంటూ రవ్వ దగ్గరకు పడేదాకా కలుపుకుందాము। మనం కలుపుకుంటూ చేయడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది। జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసేసుకున్నాను। వీటిని కూడా ఒకసారి దీంట్లో కలిపేద్దాము। అలాగే ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను। ఏ స్వీట్ అయినా అండి ఎంత నెయ్యి వేస్తే అంత రుచి, కానీ మన అన్ని చూసుకొని వేసుకోవాలి। ఒక 1/4 స్పూన్
కేసర్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్స్ చేసుకుంటే రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇంతేనండి ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.